విశాఖ ఉక్కును విశాఖ ఉక్కును విశాఖ ఉక్కును విశాఖ ఉక్కును విశాఖ ఉక్కును అధ్యక్షుల్ని ఈ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలన్న ఉద్దేశంతో మన సివారు అలాగే ఆర్సీ రెండు కలిపి ఈరోజు ఈ యొక్క దీక్షను చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగాలతో మరి అమృతరావు గారు ఎంతో ప్రాణత్యాగం తెగించి కలెక్టర్ ఆఫీసర్ అని నిర్ణయం చేస్తే దానికి ఫలితంగా ఈరోజు ప్లాంట్ రావడం జరిగింది. ఆ విగ్రహంతో మనం తీసుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఏంటంటే కుట్రతోటి కేంద్ర ప్రభుత్వం మంచి కుక్కను పిచ్చి కుక్కను ముద్రతో చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే మంచి కుక్కను పిచ్చి కుక్క పిచ్చి కుక్క అంటే అందరూ చంపుతారు కదా, అలా ముద్ర వేసి చంపుతారు. కానీ ఇది బంగారు బాతు, మంచి లాభాల్లో మంచి లాభాల్లో ఉన్న ప్లాంట్ కాబట్టి దీన్ని మనందరూ పరిరక్షించుకోవాలి. అందుకే మేము 60 నుండి 75 80 సంవత్సరాల వయసు ఉన్నా సరే మేమందరం కూడా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎక్కాం. ఎందుకంటే మా మందుల కోసం కేవలం మందులు కూడా డబ్బులు ఇమ్మంటున్నారు. 50% కన్సల్టేషన్, 50% మందులకు ఇమ్మంటారు. అంటే దౌర్భాగ్య 40 ఇయర్స్ సర్వీస్ చేసి 11 డిగ్రీ సెంటీగ్రేడ్ పనిచేసిన కార్మికులు ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు డబ్బులు కట్టమంటున్నారు మందులకి. మరి మేము చేసిన సర్వీస్ ఏంటి? కాబట్టి మన ప్లాంట్ ప్రభుత్వ రంగాలు కాపాడుకుంటే మా అందరం బాగుంటుందని చెప్పి విలీనం చేయాలని, సెయిల్లో విలీనం చేయాలని మెయిన్ డిమాండ్ మేము చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు సెఫీ వారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఉక్కు అధికారుల ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రధాన డిమాండ్ సెయిల్లో మెజర్ చేయాలి. విశాఖ ఉక్కు పక్క 7.3 మిలియన్ టన్నులతో విస్తరించారు, కానీ దానికి ఏమాత్రం కూడా ఆర్థిక సహకారం చేయలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విశాఖ ఉక్కు 7 మిలియన్ టన్ల ఉత్పత్తి చేయలేకపోతుంది, కేవలం 4-4.5 మిలియన్ టన్నులే చేస్తుంది. ఇది దేశ అభివృద్ధికి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అలాగే విశాఖ ఉక్కులో విలీనం చేయాలని గత 3 సంవత్సరాలుగా దేశంలో ఉన్న అన్ని అధికార సంఘాలు, స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్, ఎన్సిఓఏ, అలాగే మా ఉక్కు అధికారుల సంఘం కూడా తీర్మానాలు చేసి అందరినీ కలిసి కూడా సమర్పించాయి. అయితే దీనికి ప్రధాన కారణం మాకు ఆర్థిక శాఖ నుంచి వచ్చిన రిప్లై ప్రకారం చూస్తే ఇది నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉండటం. దీన్ని విశాఖ ఉక్కుని స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలి, స్టీల్ని స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలి, తద్వారా సెయిల్లో ఆర్ఎన్ఎల్ని విలీనం చేయాలి. ఈ విలీనం చేయడం ద్వారా ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, ఇక్కడ విస్తరణ అవుతుంది, ఇక్కడ నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తాయి. సో అన్ని రకాలుగా కూడా రిజర్వేషన్లు అమలు కాపాడతాయి, అన్ని రకాలుగా కూడా ఉపయోగం కాబట్టి దేశానికి కూడా ప్రజలకు స్టీల్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి విశాఖ ఉక్కులో సెయిల్ని విలీనం చేయాలనే కోరిక మీద మేమందరం కూడా మొన్న కుమారస్వామి గారు వచ్చినప్పుడు రక్షిస్తాను కాపాడుతా అన్నారు, కానీ ఈ సెయిల్లో విలీనం దిశగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే దేశంలో ఉన్న దేశ నాయకత్వం అయిన మోడీ గారిని అందరినీ మేము విజ్ఞప్తి చేసేది విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలి. దాని ద్వారా ప్రభుత్వ రంగంలో ఉన్న సెయిల్ని, ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కును కూడా బలోపేతం చేసినట్లు అవుతుంది. ఇది మా అందరి ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. నా పేరు పరమానంద విశాయ్ అండి. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని, టౌన్ అడ్మిషన్ పనిచేస్తున్నాను. ఈరోజు జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ వాళ్ళు ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు వరకు గతంలో ఏమో ప్రైవేటీకరణ మీద కంస వచ్చిన తర్వాత, స్టీల్ మినిస్టర్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ మేము చేసుకోవడం లేదు అని నిర్ణయం చేసిన తర్వాత, ఇప్పటికే మాకు కనీసం ప్రైవేటీకరణ చేయలేదు కదా. ఇప్పటికే 2012 నుండి ఈరోజు వరకు యోజన చేయలేదు.
ఇప్పుడు చాలా మంది రిటైర్ అయిపోయి చాలా మంది చనిపోవడం జరిగింది. దానివల్ల చాలా లాస్ వచ్చింది. ప్లాంట్ని ఏదో విధంగా రన్ చేస్తే ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న కార్మికులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ విశాఖ ప్రజలు కానీ చాలా విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మా లాస్ట్ మా కోరిక ఏంటంటే సెయిల్తో మెర్జ్ చేస్తే దేశమంతా అందరూ కార్మికులు అందరూ కూడా కలిసి ఉంటాం, అందరికి ఒకేలా జీతం వస్తాయి, అందరికి మంచి జరుగుతుంది, ప్రభుత్వాలు కూడా వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు విశాఖ స్టీల్ అనేది బ్రాండ్గా మారింది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మెర్జ్ చేసి ఈ బ్రాండ్ని యూజ్ చేస్తే ఇటు సెయిల్ కావచ్చు, ఇటు స్టీల్ ప్లాంట్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దేశానికే చాలా లబ్ధి కూర్చున్నట్టుగా అవుతాయని ఈరోజు అసోసియేషన్ వాళ్ళు సి అసోసియేషన్ వాళ్ళు పిలిపించారు. దాని మద్దతుగా ఏలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను మాట్లాడింది సెయిల్లో మెర్జ్ చేయమని, భారతదేశాన్ని స్టీల్ని అభివృద్ధి చేయమనేది కోరుతున్న జరుగుతుంది.